ఫ్రెండ్స్, రష్యా తన అత్యంత ప్రమాదకరమైన ఆయుధాన్ని యుద్ధంలో ఉక్రెయిన్ పైన ప్రయోగించింది. ఆ ఆయుధం పేరు సుకోయ్ SU-70 ఓఖోత్నిక్ బి. దీన్ని హంటర్ బి అని కూడా పిలుస్తారు. అమెరికా యొక్క B-2 స్పిరిట్ బాంబర్ లాగానే ఇది కూడా ఒక స్టెల్త్ బాంబర్ యుద్ధ విమానం. యాక్చువల్ గా స్టెల్త్ ఆయుధాలని ఏ రేడార్లు గుర్తించలేవు. వాటితో చాలా రహస్యంగా దాడి చేయవచ్చు. అంటే మనం దాడి చేస్తున్నామన్న విషయం కూడా శత్రువులు గుర్తించలేరు. అలాంటిదే ఈ స్టెల్త్ బాంబర్ SU-70. ఇది ఒక బాంబర్ లాగా పనిచేస్తుంది. కానీ ఇప్పుడు రష్యా సడన్ గా ఉక్రెయిన్ పైన దాడి చేయడానికి దీన్ని ఉపయోగిస్తుంది. ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు స్టెల్త్ బాంబర్ ఆయుధాన్ని ప్రయోగించింది ఒక అమెరికా మాత్రమే. కానీ ఇప్పుడు రష్యా కూడా ఆ లిస్టులో చేరింది. ఇది రష్యాకి ఎంత ఆనందకరమైన విషయమో మనకి కూడా అంతే ఆనందకరమైన విషయం. ఎందుకంటే దీనివల్ల ప్రయోజనాలు కేవలం రష్యాకి మాత్రమే కాదు, మన భారతదేశానికి కూడా కలుగుతాయి. ముఖ్యంగా మన భారతదేశం చైనాను ఎదుర్కోవడానికి ఇది సహాయపడుతుంది. ఇప్పటికే చైనా మన భారతదేశ సరిహద్దులో కొన్ని బాంబర్స్ ని ఫిక్స్ చేసింది. కానీ అవి నాన్ స్టెల్త్ బాంబర్స్, అంటే వాటిని రేడార్లో గుర్తించగలుగుతాను. కానీ ఇప్పుడు చైనా ప్లాన్ చేసిన విషయం ఏంటంటే సరిగ్గా అక్కడే రేడార్లు గుర్తించలేని స్టెల్త్ బాంబర్లని కూడా ఫిక్స్ చేద్దామని చూస్తుంది. అవి మనం గుర్తించక ముందే మన భారతదేశం పైన దాడి చేస్తాయి. ఒకవేళ ఇదే జరిగితే మన భారతదేశానికి చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర చైనాని ఎదుర్కోవడానికి ఎటువంటి స్టెల్త్ బాంబర్ లేదు. ఒక స్టెల్త్ యుద్ధ విమానం దాడి చేస్తే ఎంత నష్టం జరుగుతుందో స్టెల్త్ బాంబర్ తో దాడి చేస్తే దానికి 10 రెట్ల నష్టం జరుగుతుంది. ఒక స్టెల్త్ యుద్ధ విమానం మన పైన పడినా సరే అతి కష్టం మీద 4-5 మిసైళ్లు వదిలి వెళ్లిపోతుంది. కానీ ఒక బాంబర్ విమానం మన పైన పడితే అది మన పైన బాంబుల వర్షం కురిపిస్తుంది. దానివల్ల మన దేశంలో ఒక చిన్న గడ్డి ముక్క కూడా మిగలదు. మన పైన స్టెల్త్ బాంబర్ ఉన్నా అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు దాడి చేస్తుందో కూడా అస్సలు గుర్తించలేము. యాక్చువల్ గా ఈ స్టెల్త్ బాంబర్స్ కి రేంజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక చిన్న స్టెల్త్ బాంబర్ విమానం కూడా 30-40 వేల కేజీల బాంబులని తీసుకెళ్లగలుగుతుంది. ఇది మన దగ్గర పడితే మన దేశంలోనే ఒక భాగం పూర్తిగా కదిలిపోతుంది. అందుకే మన దగ్గర కూడా బాంబుల వర్షం కురిపించే స్టెల్త్ బాంబర్ ఉండాలి. అది ఉంటేనే మన మీద ఏ దేశమైనా బాంబుల వర్షం కురిపించడానికి ఆలోచిస్తుంది. మన మీద దాడి చేస్తే మనం తిరిగి దాడి చేస్తామని దాడి చేయకుండా ఆగిపోతాయి. కానీ ఇప్పటి వరకు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఈ ఆప్షన్ లేదు. మన దగ్గర ఎటువంటి స్టెల్త్ బాంబర్ కూడా లేదు. కానీ సుకోయ్ SU-70ని రష్యా యుద్ధంలోకి దించింది. ఇప్పుడు భారత్ కి ఒక కొత్త దారి తెరుచుకుంది. మన భారతదేశం ఖచ్చితంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం దీన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఫ్రెండ్స్, రష్యా ఇప్పటి వరకు స్టెల్త్ టెక్నాలజీని పూర్తిగా కనుక్కోలేదు. ఇప్పటి వరకు రష్యా తయారు చేసిన స్టెల్త్ ఆయుధాలన్నీ 100% రహస్యంగా ఉంటాయని నిరూపించబడలేదు. అందుకనే అందరి మనసులో నిజంగానే స్టెల్త్ SU-70 రహస్యమైన ఆయుధమేనా అని సందేహాలు కలుగుతున్నాయి. ఫ్రెండ్స్, రష్యా ఇంకా భారత్ తీసుకున్న నిర్ణయం వల్ల పశ్చిమ దేశాలన్నీ భయపడుతున్నాయి. గత 2 సంవత్సరాల నుంచి రష్యాకి నష్టం కలిగించాలని చూస్తున్నాయి. రష్యాకి వ్యతిరేకంగా పనులు చేస్తున్నాయి. వాటన్నిటికీ రష్యా ఇంకా భారత్ చేసుకున్న ఒక్క ఒప్పందం ద్వారా చెక్ పడింది. ఆ దేశాల యుద్ధ ప్రణాళికలు మారిపోయాయి. ఫ్రెండ్స్, రీసెంట్ గా ఇండియా ఇంకా రష్యా మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ డీల్ గురించి విషయాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటపడుతున్నాయి. ఇప్పుడు ఈ డీల్ కి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం బయటపడింది. అది తెలిసిన ప్రతి ఒక్కరూ ఇది ఒక ఒప్పందం కాదు, అద్భుతమైన ప్రణాళిక అని చెప్తున్నారు. అసలు ఆ డీల్ ఏంటి అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. ఆ డీల్లో భాగంగా రష్యా మన భారతదేశంతో కలిసి మన భారతదేశంలో యుద్ధ విమానాలు తయారు చేయబోతున్నారు. ఆ తర్వాత వాటిని వేరే దేశాలకు అమ్మి డబ్బులు సంపాదిస్తాయి. అలా వచ్చిన లాభాన్ని 2 దేశాలు కలిసి పంచుకుంటాయి. ఇలాంటి ఒప్పందాలు ఇంతకు ముందు కూడా చాలా జరిగాయి. అయితే ఇందులో ఉన్న గొప్పతనం ఏంటని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. ఈ డీల్ వెనుకున్న పూర్తి కథ ఏంటో తెలిస్తే దీని యొక్క గొప్పతనం తెలుస్తుంది. 2.5 సంవత్సరాలకు ముందు రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైంది. ఆ యుద్ధంలో రష్యా యొక్క ఆయుధాల ఎగుమతి వ్యవస్థ ధ్వంసమైపోయింది. ఇంతకు ముందు రష్యా ఈ ప్రపంచంలోనే ఆయుధాలు అమ్మే దేశాలలో 2వ స్థానంలో ఉండేది. కానీ ఇప్పుడు చైనా కంటే వెనక్కి పడిపోయింది. టాప్ 5లో కొనసాగుతుంది. కానీ త్వరలోనే అది టాప్ 5 నుంచి కూడా కిందకి పడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దానికి కారణం రష్యా పైన ఉన్న పరిమితులు. రష్యా పైన ఎన్ని పరిమితులు ఉన్నాయంటే దానివల్ల ఇప్పుడు రష్యా దగ్గర ఆయుధాలను కొనే ఏ దేశం కూడా రష్యా నుంచి ఆయుధాలు కొనడానికి ఇష్టపడడం లేదు. దీనివల్ల రష్యా వెపన్ ఇండస్ట్రీ పైన ప్రభావం పడుతుంది. రష్యా కావచ్చు, లేదా అమెరికా కావచ్చు, లేదా ఈ ప్రపంచంలో ఏ దేశమైనా కావచ్చు, వాటి సైన్యం బలంగా ఉండాలంటే ఒకటే దారి, అవి ఆయుధాలు తయారు చేసి వేరే దేశాలకి అమ్మేస్తాయి. దానివల్ల వచ్చిన డబ్బుతో ఇంకా భయంకరమైన ఆయుధాలు తయారు చేస్తాయి. రష్యా కూడా సరిగ్గా ఇదే ఫార్ములాని ఫాలో అవుతుంది. అది కూడా ఆయుధాలు అమ్మి చాలా లాభం పొందుతుంది. ఆ తరువాత ఆ డబ్బుతో ఇంకా ప్రమాదకరమైన ఆయుధాలను తయారు చేసి తన సైన్య బలాన్ని పెంచుకుంటుంది. కానీ ఇప్పుడు రష్యాకి నష్టం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే 2 దేశాల మధ్య ఆయుధాల కొనుగోలు జరిగింది అంటే వాటికి సంబంధాలు బలపడతాయి. కానీ ఇప్పుడు రష్యాకి దేశాలతో ఉన్న సంబంధాలు కూడా తగ్గిపోతున్నాయి. ఈ అవకాశాన్ని పశ్చిమ దేశాలతో పాటు అమెరికా కూడా వాడుకుంటుంది. మార్కెట్లో ఆయుధాలు అమ్మే దేశాల లిస్టు నుంచి రష్యా పేరు తొలగించామని అమెరికా అనుకుంటుంది. రష్యాకైతే నష్టం వస్తుంది, దాని సైన్యం కూడా బలహీనంగా మారుతుంది.
దీనితో పాటు రష్యా దగ్గర ఆయుధాలు కొనే దేశాలు కూడా ఇప్పుడు అమెరికా నుంచి ఆయుధాలు కొంటున్నాయి. కానీ ఇప్పుడు రష్యాకి మనకి మధ్య ఎస్ఐసి అనే ఒక పెద్ద డీల్ జరిగింది. ఆ డీల్లో భాగంగా రష్యా భారత్ లో ఆయుధాలను తయారు చేస్తుంది, ఆ తర్వాత ఇతర దేశాలకు అమ్మేస్తుంది. దీనివల్ల భారత్ కి కలుగుతున్న లాభం ఏంటని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. ఆయుధాల ద్వారా వచ్చిన లాభంలో భారత్ కి షేర్ ఉంటుంది. దానితో పాటు రష్యా తయారు చేసే ఆయుధాల టెక్నాలజీ పూర్తిగా మన ఇండియాకు తెలిసిపోతుంది. ఈ డీల్లో భాగంగా రష్యా ముందుగా Sukhoi-30 ని భారత్ లో తయారు చేస్తుంది. ఫ్రెండ్స్, ముందు నుంచే భారత్ యొక్క హెచ్ఎల్ఏ కంపెనీ Sukhoi-30 ని ఇండియాలో తయారు చేస్తూ ఉంది. అది భారత్ ఎయిర్ ఫోర్స్ కి ఇచ్చేస్తుంది. రష్యా ఇప్పటి వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి Sukhoi-30 ని ఇండియాలో తయారు చేయడానికి లైసెన్స్ ఇచ్చింది. కానీ ఇప్పుడిచ్చే లైసెన్స్ గ్లోబల్ ఎక్స్పోర్ట్ ది. కేవలం ఇది మాత్రమే కాదు, భారత్ లో తయారు చేయబడే Sukhoi-30 లని తయారు చేయడానికి మనకి ఫుల్ లైసెన్స్ లేదు. మనకి ఫుల్ టెక్నాలజీ రష్యా ఇప్పటి వరకు ఇవ్వలేదు. దాని యొక్క స్పేర్ పార్ట్స్ ని రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత ఇండియాలో తయారయ్యే Sukhoi-30 లలో మనం వాటిని అమర్చుతున్నాం. కానీ ఇప్పుడు రష్యా Sukhoi-30 కి సంబంధించిన 100% టెక్నాలజీని భారత్ కి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇలా చూసుకుంటే భారత్ కి టెక్నాలజీతో పాటు లాభం కూడా వస్తుంది, అలానే ఆయుధాల ఎగుమతి వ్యవస్థ కూడా బాగా మెరుగవుతుంది. కానీ అంతకంటే పెద్ద విషయం ఏంటంటే, మనం ఇతర దేశాలకి ఆయుధాలను సప్లై చేసినప్పుడు దానితో సంబంధాలు పెరుగుతాయి. ఉదాహరణకి మనం ఇండోనేషియాకి Sukhoi-30 ఆయుధాలను అమ్ముతున్నాం అనుకోండి, దానితో పాటు ఇంకా ఎన్నో పెద్ద ఆయుధాలు భారత్ తయారు చేసి ఇండోనేషియాకి అమ్ముతుంది అనుకోండి, దీనివల్ల భారత్ కి లాభం వస్తుంది, అలానే మన ఎక్స్పోర్ట్ సిస్టమ్ కూడా పెరుగుతుంది. అలానే ఇండోనేషియా రాబోయే 30 నుంచి 40 సంవత్సరాల వరకు భారత్ పైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఈ ఆయుధాలను వాడాలన్నా లేదా మిగిలిన ఆయుధాలు కొనాలి అన్నా, భారత్ నుంచి స్పేర్ పార్ట్స్ కావాలి అన్నా, భారత్ సర్వీస్ మెయింటెనెన్స్ కావాలి అన్నా 30 నుంచి 40 సంవత్సరాల పాటు భారత్ తో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. ఈ ఆయుధాలు అమ్మడం వల్ల ఇలా భారత్ కు ఇతర దేశాలకు సంబంధాలు కలుగుతాయి. ఈ డీల్ వల్ల పశ్చిమ దేశాలకి నష్టం కలుగుతుంది. దీనివల్ల ఎక్కువ నష్టం మాత్రం చైనాకే కలుగుతుంది. ఎందుకంటే భారత్ ఆయుధాల తయారీ ఎక్స్పర్ట్ అయిన తర్వాత ఏ దేశానికైతే భారత్ అమ్ముతుందో ఆ దేశాలన్నీ భారత్ చెప్పినట్టు వింటాయి. దాని తర్వాత మన ఎక్స్పోర్ట్ సిస్టమ్ ఎంత పెరుగుతుంది అంటే దానితో చైనా కూడా ఫెయిల్ అవుతుంది. అలానే చైనాకి ఇతర దేశాలకి ఉన్న సంబంధాలు కూడా మనం తెంచవచ్చు. అలానే భారత్ రష్యా మధ్య ఉన్న సంబంధం చైనా రష్యా మధ్య ఉన్న సంబంధం కంటే మెరుగవుతుంది. కానీ రష్యా మన భారత్ కి ఏ ఆయుధాల టెక్నాలజీ ఇస్తుంది? అది మనకు హైపర్సోనిక్ టెక్నాలజీ ఇస్తుందా? S-400, S-500 డిఫెన్స్ సిరీస్ లని కూడా మన భారత్ లో తయారు చేస్తుందా అన్న ప్రశ్నలకి మీ సమాధానం ఏంటో మాకు కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.